వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై బీజేపీ నాయకులు భగ్గుమన్నారు. మెదక్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు మంజూరు చేయలేదని మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మెదక్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపించిందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ మేరకు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్, కాంగ్రెస్ హటావో, మెదక్ బచావో అంటూ బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. గురువారం రోజున మెదక్ పట్టణంలో ప్రధాన కూడలి రామ్దాస్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ లో మెదక్కు గాడిద గుడ్డు చూపించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు, మెదక్ ప్రజలకు మొండి చేయి చూపించిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు వృద్ధాప్య పెన్షన్లకు, 18 సంవత్సరాల నిండిన మహిళలకు స్కూటీలు ఇస్తామని, రైతులకు బోనస్ ఇస్తామని రాష్ట్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టకపోవడం విడ్డూరంగా ఉందని ప్రశ్నించారు. మెదక్ జిల్లా అభివృద్ధికి నిధులు, మెదక్ పట్టణ నిధులు ఇవ్వలేదు. రింగ్ రోడ్డుకు, శ్రీవనదుర్గాదేవి దేవస్థానం అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు, ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంలో NTSL ఫ్యాక్టరీ తెరుస్తామని మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి రోహిత్రావును సూటిగా అడుగుతున్నామని, మీరు సీఎం రేవంత్ రెడ్డికి కలిసి NTSL ఫ్యాక్టరీని తెరిపించేలా కృషి చేయాలని తెలిపారు. లేకపోతే ప్రజల ఆవేశానికి గురవుతారని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మరీ మెదక్ జిల్లా ప్రజలకు మొండి చేయి చూపించింది, మరో గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఏవైతే పొందుపరిచారో ఆ హామీలకు ఎక్కడ కూడా స్థానం కల్పించలేదు. మహిళలకు పెన్షన్ అయితేనేమి, వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు పెంచామని చెప్పేసి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు స్కూటీ ఇస్తామని చెప్పి, రైతులకు బోనస్ అని చెప్పి అనేకమైనటువంటి హామీలను ఇచ్చి, ఇచ్చిన హామీలను రాష్ట్ర బడ్జెట్లో పెట్టకపోవడంలో మీ అంతర్యం ఏంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది.